భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ నేడు ఆయన ఎనభై ఏడవ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పిద్దాం భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవ్ పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకర్ రోషన్ సింగ్ ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు కుల్లా ఖాన్ల సహచరుడిగా బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించిన ఆజాద్ మన దేశం గర్వించదగ్గ అసమాన వీరుడు భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర సీతారాం తివారి ఆయన పండిత్ జీగా కూడా పిలువబడ్డారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబవా జిల్లా బావరా గ్రామంలో పండిత్ సీతారాం తివారి జగరాణిదేవిలకు పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడవ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆజాద్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికి గాను ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్ట్ అయ్యారు విచారణ సందర్భంగా కోర్టులో నీ పేరేంటి అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో ఆజాద్ అని అర్చి చెప్పారు దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ పదిహేను కొరడా దెబ్బలు శిక్షగా విధించారు అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకి జై అంటూ గొంతెత్తి నినదించారు ఇక అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్గా ఆయన పేరు స్థిరపడిపోయింది సహాయ నిరాకరణోద్యమం ఆజాద్లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొల్పింది ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటిష్ వారి హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు అనుకున్నదే తడువుగా ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించారు భగత్ సింగ్ సుఖదేవ్ తదితరులకు మార్గ నిర్దేశకుడిగా మారారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన పంజాబ్ కేసరి లాలాల జపతిరాయ్ మృతికి ప్రతీకారంగా రాజ్గురు భగత్ సింగ్ బ్రిటిష్ పోలీసు అధికారి శాండర్స్ ను కాల్చి చంపగా శాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ర్యాండ్ను ఆజాద్ కాల్చి చంపారు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ప్రభుత్వాలు ఆజాదను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా ముప్పై రూపాయలు బహుమతిగా ప్రకటించారు ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడు శుక్రవారం అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్కుకు చేరుకోగా ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టారు ఆజాదును లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు అయినా కూడా మొక్కవని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్తో తనను తానే కాల్చుకొని అశువులు బాశారు